ఏం చేస్తున్నావు లలితావా బియ్యం పెట్టిన పప్పు పెడుతున్నారా ఎందుకు వచ్చినవరా భాగ్యమ్మ ఖుషి మరి మా తాయి 20 రోజులు ఆయన శనిగ పెట్టి మరి మొన్న మీటింగ్ లాంటివి కదా ఏమన్నా మందు ఇస్తారా పంట పెట్టినాక 20 రోజులకు ముందు జాగ్రత్త తీసుకోనాలరా నిమ్మసరం అని ఉంటది అది తయారు చేసుకోనాలి మరి ఏం కషేమో చేసి చూపిస్తే కొడదాం నిమ్మాశ్రమం ఎట్లా తయారు చేస్తారు మరి ఏమేమి కావాలి నిమ్మాశ్రమం చేసేటందుకు ఏమేమి వస్తువులు కావాలి అవన్నీ తెచ్చి పెడతా నేను రేపు చేసుకుంటా సరేనమ్మ మరి నేను రేపు వస్తా నిమ్మాశ్రమం తయారు చేయడానికి వస్తువులు తెస్తా అంటే కదా నువ్వు తెచ్చినవా ఆ తెచ్చిన చెప్తా పది కిరళ యాపాకు రెండు కిరళ ఆవు పెండ పది లీటర్ల ఆవు మూత్రం మరి ఇవన్నీ తీసుకున్నాం కదా మరి ఏం చేయాలి ఇవి ఇప్పుడు 10 కిలోల యాపాకు తీసుకొని మెత్తగా దంచుకోవాలి దంచుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి ఈ 200 లీటర్లు తీసుకున్నాం కదా మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి ఈ 200 లీటర్ల నీళ్ళులా యాపాక ముద్ద కలుపుకోవాలి యాపాక ముద్ద కలుపుకున్నాం కదా మళ్ళీ ఏం కలపాలి ఇప్పుడు మనము యాపాక కలుపుకున్నాం కదా 10 కిలోల యాపాకు ఇప్పుడు 2 కిలోల పెండ కలుపుకుందాం యాపాకు ముద్ద కలుపుకున్నాము పెండ 2 కిలోలు కలుపుకున్నాము మళ్ళీ ఇంకేం వేసుకోవాలవ్వా ఇప్పుడు అన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు ఆవు మూత్రము చివరికి పోసుకోవాలి కలుపుకున్నాము కదా మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి 48 గంటలు మూత కట్టి ఉంచాలి 48 గంటలు ఉంచిన తర్వాత పొద్దున మధ్యాహ్నము సాయంత్రం దీన్ని కర్ర తీసుకొని రోజుకు 3 మాటలు కలపాలి పట్టుకొని 48 గంటలు ఇట్లా ఉంచుకోవాలి ఈ కషాయం వల్ల ఏం లాభం ఉంటుంది ఇవ్వ పెట్టినాక 20 రోజులకు ఒకసారి పిచికారించాలి 20 రోజులు అయిన తర్వాత మళ్ళీ 45 రోజులకు ఒకసారి 60 రోజులకు ఒకసారి పిచికారించాలి అయితే ఈ 3 సార్లు పంట పెట్టినాక పిచికారించితే ఏమీ పురుగు రాకుండా మళ్ళా ఏమి దోమ పోటు ఉండదు మళ్ళీ గుడ్డు కూడా చీగుడ్డు అయిపోతుంది
అలా ఏం పురుగు రాకుండా ఉంటది, పంట కూడా మనకు మంచిగా వస్తుంది. ఇంత లాభాలు ఈ మందు వలన, కషాయం వలన. ఈ నీమాసరము 20 రోజులు అయిన తర్వాత శని పంటకే కొట్టుకోవాలనా, మళ్ళీ వేరే పంటలు కూడా కొట్టుకోవచ్చా? నీమాసరము పంట పెట్టినాక 20 రోజులకు ఏ పంటకైనా కూడా, కూరగాయలకైనా వస్తుంది, ఆకుకూరలకైనా వస్తుంది, కంది పంటకైనా వస్తుంది, శనగ పంటకైనా వస్తుంది, పెసరి మినుమ అయినా కూడా వస్తుంది. అన్ని పంటలకు కూడా మంచిది నీమాసరం. 20 రోజులకు ఒకసారి చేసుకున్నా కూడా మంచిది. మరి 48 గంటలు అయింది కదా అమ్మ, మరి పోయి శనగ పిసికారి చేద్దామా? చేద్దాము. ఈ కషాయాన్ని నేర్పినందుకు ధన్యవాదాలమ్మ.